హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యువర్ వాచింగ్ చరణ్స్ బ్లాగ్. సో యాక్చువల్లీ నాకు ఆన్ క్యాంపస్ జాబ్ అనమాట, బట్ అందులో ఇట్లా ఫ్రీ టైంలో చిన్న బ్లాగ్ అయిపోతుంది ట్రై చేస్తున్నాను అంతే. సో ఈరోజు చిన్న పిక్నిక్ ఉందనమాట, సో క్యాంపస్ నుంచి. సో ప్రీ పిక్నికే ఫ్లవర్ పికింగ్ అని. సో అక్కడ ఫ్లవర్ పికింగ్ పిక్నిక్ ఫ్రీ, బట్ ఇఫ్ యూ వాంట్ పిక్ ద ఫ్లవర్స్ దానికి $16 పే చేయాలంతే, బట్ పిక్నిక్ ఫ్రీ. సో దాంతోపాటు కాలేజ్ వాళ్ళు మాకు యూసీఏ వాళ్ళు ఫుడ్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు, అండ్ దిస్ ఇస్ మై జాబ్. వాళ్ళని తీసుకెళ్ళాలి, అండ్ నాతో మనీ వస్తారు. సో మనీ మేము తీసుకెళ్తాం అనమాట. సో ఇది యూసీఏ వ్యాన్లో ఎప్పుడైతే ఉన్నామో, ఇంకా రాలేదు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. తర్వాత విల్ స్టార్ట్ ద పిక్నిక్. వచ్చేసి దగ్గరే 2 PM స్టార్ట్ అయ్యి 5 PM ఎండ్ అయిపోతుంది. సో ఈ పిక్నిక్ అనేది కండక్ట్ చేసేది యూసీఏ వాళ్ళు. సో అట్లానే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో వాటర్ బాటిల్స్ అండ్ డ్రింక్స్ చేస్తాం. సో మనీ అనమాట యూసీఐ స్టాఫ్ అతను కూడా. సో హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ దిస్ ఎంటైర్ పిక్నిక్. స్టూడెంట్ యూనియన్ ముందైతే వెయిట్ చేస్తాను అనమాట. సో యూనివర్సిటీ క్యాంపస్ టూర్ అని ఒక వ్లాగ్ అయితే చేశాను, ఆ వ్లాగ్ కనుక మీరు చూడాలనుకుంటే లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఈ వ్యాన్లో మేము 8 మెంబర్స్ మాత్రమే వెళ్తున్నాము. సో మా 8 మెంబర్స్తో పాటు ఇంకో 5 మెంబర్స్ వచ్చారు, బట్ వాళ్ళు వాళ్ళ ఓన్ కార్లో వచ్చారనమాట. సో ఇదే లొకేషన్, లొకేషన్కి అయితే మేము రీచ్ అయిపోయాము. ఇక్కడైతే చెక్ఇన్ చేసుకోవాలన్నమాట. మీరు ఫ్లవర్ పిక్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా ఇక్కడ చెక్ఇన్ చేసుకోవాలి మీరు. ఈ ఎంటైర్ ఫామ్ వచ్చేసి ఒక 2 ఏకర్స్ ఉంటుందన్నమాట. సో దీన్ని మేనేజ్ చేసేది ఈ కపుల్స్ అనమాట, వాళ్ళ ఫ్యామిలీ ఫామ్ లాగా. వీళ్ళిద్దరు అండ్ వాళ్ళ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు అనమాట ఈ ఫామ్ని మొత్తం మేనేజ్ చేసేది. సో మీకు ఫ్లవర్స్ పిక్ చేసుకొని వస్తే వాళ్ళ బొక్కే కూడా చేసేస్తారు అనుకోండి. అండ్ ఇది వచ్చేసి ప్రైజెస్ అనమాట, అంటే అక్కడ సైజ్ని బట్టి ప్రైస్ మారిపోతూ ఉంటుంది. ఇక్కడ సైజ్ అంటే జార్ సైజ్ అనమాట, 2 డిఫరెంట్ సైజ్ ఉంటుంది. బికాస్ పెద్ద సైజులో ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి, సో దాన్ని బట్టి మీకు ప్రైజెస్ మారిపోతుంది. స్మాల్ సైజ్ $16 అండ్ బిగ్ సైజ్. అండ్ ఆన్ క్యాంపస్ పిక్నిక్ వచ్చేసి అలాగే ట్రిప్స్ ఏమున్నా కూడా లిమిటెడ్ సీట్స్ అనేది అయితే ఉంటాయన్నమాట. సో ఎవరైనా రావాలనుకుంటే ముందే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో దాని యొక్క అప్డేట్స్ కూడా మొత్తం మీకు యూసీఐ పేజ్ ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంటుంది, అందులో స్టోరీస్లు అప్డేట్ చేస్తూ ఉంటారు. సో జార్లో వాటర్ వేసి అయితే ఇస్తారనమాట, అండ్ ఎలాగ కట్ చేయాలో కూడా వాళ్ళు మాకు నాకు డెమో అయితే చూపిస్తారు. సో వాళ్ళు అయితే ఫ్లవర్ లాంగ్ కట్ చేయమన్నారు, ఎందుకంటే బొకే చేయడానికి ఈజీగా ఉంటుందని. సో చిన్నగా చేస్తే కనుక వాళ్ళు బొకే చేయలేరు కదా అందుకు. సో ఎల్బో సైజ్ వరకు అంటే హాఫ్ హ్యాండ్ ఉంటుంది కదా ఫింగర్ నుంచి ఎల్బో, ఆ సైజులో కూడా మీరు కట్ చేసుకోవచ్చు అంత పెద్దగా. ఈ డ్రోన్ని చూసి ఇక్కడ కింద చిన్న పిల్లడి ఎక్సైట్మెంట్ మామూలుగా ఉండదు. నేను మీకు వ్యాన్లో వచ్చిన గ్యాంగ్ అనమాట, మొత్తం 8 మెంబర్స్ మేము. అండ్ తర్వాత ఫ్లవర్ పికింగ్ అయిపోయిన తర్వాత సో వాళ్ళు బొకే అయితే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. వాళ్ళ లోగో ఇచ్చేసి ఇక మేము ఫ్లవర్స్ ఇస్తాము, సో దాన్ని వాళ్ళు రెడీ చేసి ఇస్తారు. బొకేస్ వచ్చేసి మనం బయట ఎక్కడైనా కొనుక్కోవచ్చు, బట్ వచ్చి మనకు నచ్చిన ఫ్లవర్స్ పిక్ చేయించుకొని రెడీ చేయించుకోవడంలో హ్యాపీనెస్ వేరే అనమాట. సో మనకు నచ్చినట్టు చేసేస్తారు. పిక్నిక్ గురించి నేను ఇంకా రికార్డ్ చేయలేదనమాట. సో నా వేరే ఫ్రెండ్స్తో కలిసి క్యాంప్ ఫైర్కి అయితే వెళ్తాము, బర్త్డే పార్టీ అనమాట. సో క్యాంప్ ఫైర్ అక్కడ చేసుకున్నాము. సో యుఎస్లో క్యాంపింగ్ అనమాట, నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ ఈరోజు వర్షం అయితే చాలా ఉండే, థండర్ స్ట్రామ్ ఉండే అనమాట. సో ఈరోజు సిన్సినాటి వెళ్ళినప్పుడు వర్షం లేక, అంటే నార్మల్గా మేము 70 miles per hour స్పీడ్లో వెళ్ళేది, అంటే మన ఇండియన్ స్పీడ్లో చెప్పాలంటే 110-120 స్పీడ్లో వెళ్ళేది, 40 స్పీడ్లో వెళ్ళాము. అంత వర్షం ఉండే అనమాట, మొత్తం జామ్, చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి. సో అలా ఉండే. ఇప్పుడు నైట్ కూడా వెదర్ క్లైమాటిక్ కండిషన్లో వర్షం అయితే ఉందని చూపిస్తుంది, బట్ ఇప్పుడైతే పడట్లేదు, ఆగిపోయింది. సో హోప్సో క్యాంపింగ్ సక్సెస్ఫుల్గా అవుతుంది. నైట్ 11 అవుతుంది, ఇక్కడ నుంచి నాకు 30 మినిట్స్ పడుతుంది, చాలా దూరం, 33 miles ఉంది. బట్ దట్స్ ఓకే, టైర్డ్ ఉన్నా కూడా వచ్చింది. ఫోర్ కార్స్లో వచ్చాము, ఇప్పుడే వచ్చి సెటప్ చేసుకుంటామని. సో ఫోర్ కార్స్లో ఎందుకు వచ్చామంటే అందరు టైమింగ్స్ డిఫరెంట్ అనమాట, అందరు చాలా బిజీ ఉంటారు. ఇక్కడ స్టూడెంట్ లైఫ్ చాలా బిజీ ఉంటుంది. సో ఎవరి టైమింగ్ని బట్టి వాళ్ళు మార్నింగ్ తొందరగా వెళ్ళిపోదామని. సో ఇక మేము క్యాంప్ ఫైర్ అయితే సెటప్ చేసుకున్నాము, అంత చలేం లేదు, బట్ ఏదో వైబ్ కోసం పెట్టుకున్నాము. కంపేర్ టు ఇండియా, యూఎస్లో క్యాంపింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మేమైతే చికెన్తో పాటు బిర్యానీ కూడా ఆర్డర్ చేసుకున్నాం, నైట్ మంచిగా తినేసి కొంచెం ఎంజాయ్ చేసేసి మార్నింగ్ ఎవరిది వాళ్ళు స్టార్ట్ అయిపోయాం. సో ఈ బ్లాగ్ అయితే ఇంతే అనమాట, ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. అంటిల్ నెక్స్ట్ బ్లాగ్, సీ యూ అగైన్.